సో జాతీయ స్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడవబోతున్నాయి వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం అలాగే అక్కడే సదస్సులు సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి సో జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగబోతున్నాయి ఢిల్లీలోని వసంత్ విహార్లో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు ఇప్పుడు పూర్తి చేసి దాన్నే ప్రారంభించబోతున్నారు ఇందుకోసం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన సెంట్రల్ పార్టీ కార్యాలయ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు అలాగే బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం కూడా చేయబోతున్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు సహా రెండు వందల మంది సంబంధించిన ప్రజా ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్కి రాబోతున్నారు సీఎం కేసీఆర్